అవామ్నిస్కి స్వాగతం. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు, టీఎన్జీ ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్సి విద్యార్థి సంఘాలు, టీఎన్జీ ఉపాధ్యాయ సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడిన కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న 50,000 మంది కార్మికులను ఉద్యోగాల నుండి తీసివేస్తామనడం సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సరికావని వెల్లడించారు. సమ్మెలో భాగంగా బైంసాపట్నంలోని డిపో నుండి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మాని సమస్యలు పరిష్కరించే దిశగా ముందడుగు వేయాలన్నారు. లేని ఏడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, టీఎన్జిఓ డివిజన్ అధ్యక్షుడు అశోక్, బాసర్ టీఎన్జిఓ యూనిట్ అధ్యక్షుడు సత్యనారాయణ, టీజేఎస్సి నాయకులు రామకృష్ణగౌడ్, ఉపాధ్యాయ సంఘాలు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి ప్రాణ త్యాగం చేసుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి మరియు సురేందర్ గౌడ్కు, అమరవీరులకు ఈ సందర్భంగా మా తరఫున, ఉద్యమకారుల తరఫున నివాళులు అర్పిస్తూ మీరు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను అహంకార పూరితంతో నన్ను ఎవరు ప్రశ్నించే స్థాయిలో లేరు అనే ఒక రాజరిక పరిపాలకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి ఉద్యోగ సంఘాల్లో తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఊదినటువంటి న్యాయబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి న్యాయమైన పరిష్కారాలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా కమిషనర్ను ఏర్పాటు చేసి మీ యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించే అవకాశం ఉన్నా నా నిన్ను ప్రశ్నించేవాడు ఎవడు లేడు అనే ఒక అహంకారమైనటువంటి పాలన నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి మీరు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లకు మేము ఉద్యోగ ఉపాధ్యాయులు, ఉద్యమ నాయకులము, ఓయుజేఎస్ నుంచి వచ్చినటువంటి సర్దార్ వినోద్ లాంటి అనేక ఉద్యమకారులు మీ వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధంగా కోరుతున్నటువంటి కోరికలకు మరి మద్దతుగా ఈ రోజు అండగా నిలిచిన జేఏసీ నాయకులు, అదేవిధంగా ఓయూ నుంచి వచ్చినటువంటి మరి నాయకులు, అదేవిధంగా మరి లోకల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరికీ, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు అందరు కూడా ఉద్యాభివందనలు టీఎన్జిఓ పక్షాన తెలియజేస్తూ, మరి నిన్న జరిగినటువంటి మా యొక్క మీటింగ్లో టీఎన్జిఓ నాయకులందరూ కూడా ఏకపక్షంగా మరి అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సంపూర్ణ మద్దతును మరి ఈ రోజున మనము టీఎన్జిఓ పక్షాన కార్మికులకు తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం చూస్తున్నట్టయితే అత్యంత కష్టపడుతున్న వాళ్ళు ఎవరున్నారు అంటే అది కేవలం మరి ఆర్టీసీ కార్మికులు. ఒక ఆర్టీసీ మాజీ కార్మికుడుగా ఆ బాధలు నాకు తెలుసు. ఏ విధంగా అంటే ఒక రోజు రాత్రి చలికాలం డ్యూటీ వేసి బస్సులో పడుకుంటే ఆ బాధ తెలుస్తుంది. వడగాడ్పుల్లో డ్రైవర్ పక్కన నిల్చుంటే వాళ్ళ బాధ ఏందని తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చే చాలి చాలని జీతాలతో వారు వారి కుటుంబాలను వెళ్ళిస్తున్న పరిస్థితి ఈ రోజున ఉన్నాం. వాళ్ళు అడిగిన కోరికలు ఏమున్నాయండి? మాకు మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు కల్పించాలి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని అడిగారు. అది మరి రాష్ట్ర ఉద్యమం సమయంలోనే మరి కేసీఆర్ గారు వారికి మాట ఇచ్చడం జరిగింది. మరి వీళ్ళు అడగక ముందే ఏది బంటితో టైర్కు ముళ్ళు గుచ్చుకుంటే బంటితో తీస్తాము, మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఆ రోజు చెప్పారు. మరి వీరు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఏది ఉద్యమ కోరిక అడగడం లేదు. ఏదైతే కేసీఆర్ గారు మాట ఇచ్చారో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మరి వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అది పక్కన పెట్టి మరి 40,000 రూపాయలు, 50,000 రూపాయల జీతాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అడుగుతారు. నిజంగా వాళ్ళ పేస్లు చూడండి, ఈ రోజున 10-15,000 రూపాయల శాలరీ ఉండదు. ఈ రోజున అలా పరిస్థితి చూసినట్టయితే మరి ఉద్యోగంలో వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఏదో కలెక్టర్ టికెట్ కలెక్టింగ్ లేకుంటే ఆబ్సెంట్ అనో
ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ చేయడము, లేకపోతే ఇంకొక ఇంక్రిమెంట్ తినేయడము ఇలా చేస్తూ వాళ్ళ జీతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి తప్ప మాతో పాటు సమానమైన జీతాలు వాళ్ళకు రాలేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల, ఆర్టీసీ కార్మికులు కాదు, ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ వైఖరే మరి ఈ రోజున ఆర్టీసీ నష్టానికి కారణమే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం తెలియజేస్తూ మరి మీ వెన్నంటే ఉండి మీ యొక్క ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ మీ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ టీఎన్జీ ఉపక్షాన్ని నేను హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ, జై ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు ఓయిజేసిగా తెలంగాణ జనసమితి పార్టీగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు బైంస ముదోల్ నిజర్గంలోని బైంస మండల కేంద్రంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. నాడు తెలంగాణ ఉద్యమం కోసం పల్లె పల్లెన తిరిగిన విద్యార్థి నిరుద్యోగులు, నాడు వాళ్ళ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉన్న ఆర్టీసీ కార్మికులుగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి ఈరోజు కుటుంబ పాలన అని ఒకటే ఒకటి ఆగలేనికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పర్మిషన్. ముదోల్లో జరిగే రక్త శిబిరాన్ని విజయవంతం చేయాలని ముదోల్ ఎస్ఐ అశోక్ కోరారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారసత్వోత్సవాలలో భాగంగా ఈ నెల 18న ముదోల్ సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మన ముదోల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలోని యువకులందరికీ మా ముదోల్ సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యం యొక్క విన్నపం ఏంటంటే అందరూ యువకులందరూ వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేయగలని మా యొక్క మనవి. అదేవిధంగా మన ఈ పోలీసు ఎవరైతే మన సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసి వారి యొక్క ఫ్యామిలీ కూడా కాదని మన కోసం ప్రాణత్యాగం చేసిన వారికి కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలో యువకులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జంట చేయాలని నా యొక్క మనవి. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.